మెగాస్టార్ చిరంజీవి త్రివిక్రమ్ కాంబో సెట్ అయిందా? చిరు కెరీర్ ను మలుపు తిప్పిన ఆ సినిమాకు సీక్వెల్ రానుందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ టాపిక్ గురించే చర్చ నడుస్తోంది. మరి ఈ కాంబోలో ఇప్పటికే జయ చిరంజీవి సినిమా వచ్చింది. ఆ సినిమాకు త్రివిక్రమ్ కథ మాటలు అందించారు. అప్పటి నుండి ఈ కాంబోలో సినిమాపై వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ కాంబో తెరపైకి వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ను నిర్మించానన్నదని సమాచారం. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ క్రేజీ కాంబో కోసం చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఖైదీ సినిమాకు సీక్వెల్ చేయనున్నారంట. 1983లో విడుదలైన ఆ సినిమా చిరు కెరీర్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్లో చిరు పగ తీర్చుకోవటం కోసం ఈ జన్మ ఎత్తాను, ప్రేమ కోసం మరో జన్మ ఎత్తుతాను, అప్పుడు కలుసుకుందాం అని హీరోయిన్తో ఓ డైలాగ్ చెప్తారు. అక్కడితో సినిమా పూర్తవుతోంది. అయితే ఇప్పుడు ఆ పాయింట్ను ఆధారంగా చేసుకొని సీక్వెల్ కథను డెవలప్ చేశారంట త్రివిక్రమ్. కథ ఇప్పటికే పూర్తయింది, దీనిపై చర్చలు కూడా జరిగాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అయితే ఈ న్యూస్తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సౌత్ స్టార్ బ్యూటీ సమంత అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి డివోర్స్ తీసుకొని విడిపోయారు. అప్పటి నుండి ఎవరి కెరీర్పై వాళ్ళు దృష్టి పెట్టి వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. కానీ వీరి విడాకుల విషయంపై చర్చలు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా మరోసారి చేయి శ్యామ్ విడాకుల విషయం సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. కారణం ఒక కుక్కపిల్ల. అవును, సమంత చైతన్య పెళ్లి జరిగిన కొత్తలో ఒక కుక్కపిల్లను పెంచుకున్నారు. దాని పేరు హాష్. ఇటీవల నాగ చైతన్య ఫ్యాన్స్ ఒకరు కొత్త బైక్ కొనుగోలు చేశారు. ఆ బైక్ను టెస్ట్ డ్రైవ్ చేస్తున్న చైతన్య వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోలో చేయి శ్యామ్ పెంచుకున్న కుక్కపిల్ల హ్యాష్ కనిపించింది. దీంతో నెటిజన్స్ ఈ వీడియోపై కామెంట్ చేయడం మొదలుపెట్టారు. మొన్నటి వరకు శ్యామ్ దగ్గరున్న కుక్కపిల్ల ఇప్పుడు చైతన్య దగ్గరకు ఎలా వచ్చింది, వీరిద్దరూ ఎప్పుడు కలిశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. దీంతో ఈ కామెంట్స్పై స్పందించారు సమంత. మీరు ఇంత ఖాళీగా ఉన్నారని అనుకోలేదు, కనీసం ఏదైనా బుక్ చదువుకోలేకపోయారా, జ్ఞానమైనా వస్తుంది అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. దీంతో సమంత చేసిన ఈ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్గా ఈ మూవీ నుండి సెన్సేషన్ అప్డేట్ ఇచ్చారు కొరటాల శివ. దేవరా మూవీ నుండి 2 పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దేవరా ఫస్ట్ పార్ట్ April 5న రిలీజ్ కాబోతుందంటూ ప్రస్తుతం కోస్టల్కు సంబంధించిన సీన్స్ను తెరకెక్కించినట్లు స్పష్టం చేశారు. డైరెక్టర్ కొరటాల శివ వీడియోల ద్వారా మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని వెల్లడించారు. అందుకే ఒకే భాగంలో దేవర స్టోరీని పూర్తిగా చూపించడం చాలా కష్టమని, ఎక్కడ డైలాగ్స్ కానీ పాత్రల తగ్గింపు కానీ ఎక్కడ తగ్గించేలా లేవని స్పష్టం చేశారు. అందుకే 2 భాగాలుగా దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు కొరటాల శివ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న మూవీ భగవంత్ కేసరి. బాలయ్యకు జోడీగా కాజల్ నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఉయ్యాలలో ఉయ్యాలలో నా ఊపిరే నీకు ఉయ్యాల, అవుమల్లా అవుమల్లా ఈ చేతిలో
నిన్ను మోయల్లా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అయితే ఈ మూవీలో బాలయ్య అన్న కూతురిగా శ్రీలీల నటిస్తోంది. చిన్నతనం నుంచి శ్రీలీల బాబాయ్ బాలయ్య ఒడిలోనే పెరిగినట్లు ఈ సాంగ్ లో లిరిక్స్ చక్కగా పొందుపరిచారు. తండ్రి కూతుర్ల మధ్య ఉండే అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు అనంత శ్రీరామ్ తన లిరిక్స్ లో పొందుపరిచారు. నీకేమన్నా అయితే నేనేమైపోతా అంటూ ఎమోషన్ను చూపించారు. ఎస్పి చరణ్ తన మెస్మరైజింగ్ గొంతులో ఎస్బీబీని గుర్తు చేసేలా సాంగ్ పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. తమన్ స్వరపరిచిన ఈ గీతం మరో ఫీల్ గుడ్ మెలోడీ ట్రాక్లో చేయడం కన్ఫామ్. ఇక దసరా సందర్భంగా అక్టోబర్19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. డ్యూటీ మాలవిక మోహనన్ ఇద్దరు హీరోల అభిమానులు చిక్కుల్లో పడేశారు. ఇటీవల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఆమె ముచ్చటించింది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్, డున్కీ, ప్రభాస్, సలార్ సినిమాలో దేన్ని ఎంచుకుంటారని ఆమె ప్రశ్నించారు. దీంతో ఇరుకున పడ్డ మాలవిక ఆఖరికి తన చాయిస్ ప్రభాస్ నటించిన సలార్ సినిమానే అని కుండబద్దలు కొట్టేసింది. డున్కీ, సలార్ రెండూ తనకు ఇష్టమేనని చెప్పిన ఈ బ్యూటీ సలార్ టీజర్ మాత్రం తనను ఆకట్టుకుందని తెలిపింది. సలార్ మూవీ చూసేందుకు ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక టీజర్లో ప్రభాస్, పృథ్వీరాజ్లు లుక్స్ అదిరిపోయాయని తెలిపింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ను ఒక్క మాటతో బుట్టలో పడేసింది. సూపర్ మాలవిక, నీకు ఇండస్ట్రీలో తిరుగుండదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న సలార్, డున్కీ డిసెంబర్ 22న థియేటర్లో పోటీ పడనున్నారు. మారుతి డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న కామెడీ హర్రర్ మూవీ రాజా డిలాక్స్లో మాలవిక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాతో తన కెరీర్ పీక్స్లో మారిపోతుందంటూ ఫుల్ ఖుషీలో ఉంది ఈ అమ్మడు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ మూవీ కన్నప్ప. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్లో జరుగుతోంది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అయితే ఈ సినిమాలో శివుడిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ విషయంపై హీరో మంచు విష్ణు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఇక పార్వతిగా లేడీస్ సూపర్ స్టార్ నయనతార నటించనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ప్రభాస్ శివుడి లుక్కి సంబంధించి ఏఐ జనరేటెడ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఆ ఫోటోలో ప్రభాస్ లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీంతో ఫ్యాన్స్ అందరికీ ఈ ఏ జనరేటెడ్ శివుడి లుక్ తెగ నచ్చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మంచు విష్ణును రిక్వెస్ట్ చేస్తున్నారు, కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి లుక్ ఏఐ వెర్షన్ లుక్ లాగే చూపించాలి, కనీసం అలా చూపించేందుకు ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్పై మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే ప్రభాస్ పేరు టక్కున చెప్తారు. ఆ తర్వాత బ్యాచులర్ ఎవరంటే రామ్, నితిన్ పేరు చెప్తారు. ప్రస్తుతం హీరో రామ్ మ్యారేజ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్తో రామ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడనే న్యూస్ వైరల్గా మారింది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరనేగా చర్చ
केरला ब्यूटी अनुपमा परमेश्वर अने टाक विनिपिस्तोंदे अयिते ई यंग ब्यूटी हीरो राम पोतिनेनी प्रेमलो उन्नट्लु तेलुस्तोंदे कोंतकालंगा वीरिद्दरु रिलेशन लो उन्नट्लु फिल्म नगर नुंची रूमर्लु विनिपिस्तुन्नायि दींतो त्वरलोने वीरिद्दरु पेल्लि चेसुकोवालनुकुन्नारने प्रचारं जोरुगा सागुतोंदे अयिते उन्नदि ओकटे जिंदगी हलो गुरु प्रेम कोसमे वंटि सिनिमालो कलिसि नटिंचारु इक आ परिचयंतो वीरि मध्य प्रेम चिगुरिंचुंदनि तेलुस्तोंदि ఈ వార్తలపై ఇద్దర్లో ఎవరు ఇంకా స్పందించలేదు సినీ తారలు ప్రేమలో పడడం పెళ్లి పేటలెక్కడం సర్వసాధారణం ఇటీవల పలువురు సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే అయితే రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా కొన్నాళ్లు ప్రేమించుకొని ఇంట్లో పెద్దవారిని ఒప్పించుకొని ఆ తర్వాతే బయట ప్రపంచానికి చెప్పారని అలాగే వీరిద్దరూ కూడా చేస్తారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందా అనేది వీరిద్దరూ అధికారికంగా అనౌన్స్ చేస్తేనే స్పష్టత వస్తుంది ఇక అప్పటి వరకు సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వారు రాజకోవడమే అంటున్నారు సినీ క్రిటిక్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరాని కలిశారు వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయంట ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఇదే గనుక నిజమైతే ప్యాన్ ఇండియా బిగ్గెస్ట్ సినిమాలో లోడింగ్ అని చెప్పుకోవచ్చు ఇంతకీ అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ ఇటీవల ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే అక్కడ ప్రసిద్ధ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు అనంతరం స్టార్ క్రికెటర్ ధోనితో కలిసి పెన్స్ వి యాడ్ షూట్ లో పాల్గొన్నారు గతంలో రామ్ చరణ్ లో అండ్ ధోని కలిసి పెన్స్ వి యాడ్ లో కనిపించారు ఇప్పుడు మరోసారి పెన్స్ వి బ్రాండ్ కోసం ఒక యాడ్ షూట్ చేస్తున్నారు ఈ ఇద్దరు స్టార్స్ ఈ క్రమంలోనే రామ్ చరణ్ ను కలిసారంటూ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని ఆయనకు ఒక కథ కూడా వినిపించారంట దానికి రామ్ చరణ్ కూడా ఓకే అన్నారని సమాచారం ప్రస్తుతం ఈ న్యూస్ అటు బి టౌన్ లో ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది రాజ్ కుమార్ హిరాని ఇప్పటివరకు మున్నాభాయ్ ఎంబీబీఎస్ లగేరాహో మున్నాభాయ్ త్రీ ఇడియట్స్ పీకే సంజు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు ప్రస్తుతం ఈ దర్శకుడు షారుఖ్ ఖాన్ తో ధుంకి అనే సినిమా చేస్తున్నారు అలాంటి దర్శకుడు రామ్ చరణ్ ను కలిసి ఒక కథ చెప్పడం అంటే మామూలు విషయం కాదు అయితే ఈ ప్రాజెక్టుకు గనక ఓకే అయితే ఇండియా బిగ్గెస్ట్ సినిమా లోడింగ్ అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు మరి ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి సినిమా టాకీస్ కీప్ వాచింగ్ సిటీ విజన్.